Lalo,
जानक परिगानी मुना कई प्रत्यक्ष मगुआ कड़ियलो नल्लो नीवु परवानी देवा नल्लो नीवु परवानी देवा वंदे सिवे नमचि लोई अबे आत्मले एकी भविचि लोई नीवे नमचि ओ प्रभुवा ओ प्रभुवा ओ प्रभुवा ओ प्रभुवा दिवे न मंचि ऐसलो दिवे न मंचि नीवे न मंचि का परिमी नीवे न मंचि का परिमी नीवे न मंचि का परिमी रिबल खंडर चलो सुधिंचंडी आत्मले आराधिंचंडी नीवे न मंचि का परिमी 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 नल्लु नीवु मरुवानि देवा नल्लु नीवु मरुवानि नीवे न मंचि का नीवे न आत्मले की भविष्य लोई नीवे न मंचि का एकी भविष्यनि संगमतो अंतमु वरकु कापाडु देवा अंतमु वरकु प्रेसले పరిశుద్ధాత్ముడా నీ సన్నిధి మా మధ్యన ఉంచినందుకు స్తోత్రం ఆత్మ కార్యాలు జరిగిస్తున్న దేవా స్తోత్రం బలమైన నీ అభిషేకాన్ని నీ సంఘము మీదకు విడుదల చేసిన దేవా నీ ప్రజలతో మాట్లాడబోతున్న దేవా స్తోత్రం అమే నీవే నమంచి కాపరివి नीवे न मंचि का परिमी नीवे न मंचि का परिमी नीवे न मंचि का नीवे न मंचि का परिमी यशया नीवे न मंचि का परिमी नीवे न मंचि का परिमी नीवे न मंचि का परिमी नीवे न मंचि Hallelujah.
రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనాన్ని ఈ పూట ధ్యానం కొరకు మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. అలాగే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాను. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని 1 అవిధేయులతో పాటు నశింపకపోయాను. ఎవరు? ఒక గుంపుకు గుంపే నశించిపోయారు, ఓ పెద్ద సమూహమే నశించిపోయింది. నశించిపోయిన అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఎవరు అంటే నశించిపోయిన వారు నశించిపోయారు, ఏమి మాత్రం నశింపలేదు. ఎవరిమే? రాహాబను వేశ్య. యాకోబు 2:25 మన చదివిన మాట ప్రకారం ఆమె క్రియల మూలంగా నీతి మంతురాలని ఎంచబడను. ఎవరు? రాహాబను వేశ్య. మేఘము కింద ఎర్ర సముద్రంలో మోషే ద్వారా బాప్తిసం పొంది బండలో నీళ్లు త్రాగి మన్నా తిన్నవారు నశించిపోయారు, కానీ అవిధేయులతో పాటు రాహాబను వేశ్య నశించలేదు. రాహాబను వేశ్య అవిధేయులతో పాటు నశింపకపోయెను. సెకండ్ వన్, ఆమె క్రియల మూలంగా నీతిమంతురాలని. ఎంత గొప్ప భాగ్యమో చెప్పున, ఒక వేశ్య సాక్షి సమూహంలోకి వచ్చింది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఏంటో చెప్పున, ఒక గొప్ప సాక్షి సమూహం. ఆ సమూహంలో యోబేలు కనబడతాడు, నోవహు కనబడతాడు, అబ్రహాము కనబడతాడు, ఇస్సాకు కనబడతాడు, యాకోబు కనబడతాడు. ఇలాంటి పరిశుద్ధులందరి పేర్ల పక్కన ఆ గొప్ప దేవుని కొరకు బ్రతికిన దానియేలు, ఇలాంటి భక్తులందరి ప్రక్కన ఒక ఆమె పేరు చేరింది. ఒక గొప్ప సాక్షి సమూహంలో విశ్వాసుల వీరుల జాబితాలో సోటు సంపాదించుకున్న ఓ గొప్ప భాగ్యం రాహాబు. ఓ సాక్షి సమూహంలో పేరు సంపాదించుకుందండి. అబ్రహాము వంశావళిలో తన పేర. అబ్రహాం ఎక్కడ, వేశ్య ఎక్కడ? తనకు తాను బలిపీఠం మీద దేవునికి అర్పణగా మారిపోయిన ఇస్సాకు ఎక్కడ, రాహాబను వేశ్య ఎక్కడ? దేవుని చేత నీతిమంతుడని పిలిపించుకున్న హెబెలు ఎక్కడ, రాహాబను వేశ్య ఎక్కడ? 120 సంవత్సరాలు దేవుని మాటకు విధేయత చూపి వాడ కట్టిన నోవహు ఎక్కడ, రాహాబను వేశ్య ఎక్కడ? అబ్రహాము పేరుతో మొదలుకొని రాహాబు పేరు వస్తుంది.
మీరు ఇంటికెళ్ళిన తర్వాత ఒక్కసారి మనసు పెట్టి ధ్యానం చేయండి. హెబ్రీ పత్రికలో విశ్వాసుల జాబితా, విశ్వాస వీరుల జాబితా కనపడుతుంది. ఓ దేవుని కొరకు బ్రతికిన ఒక గొప్ప సాక్షి సమూహం కనపడుతుంది. ఆ దేవుని కొరకు బ్రతికిన సాక్షి సమూహపు పేర్లలో సాక్షి సమూహంలో స్థానం సంపాదించింది. విశ్వాసుల వీరుల జాబితాలో చోటు దక్కించుకుంది ఎవరు చెప్పండి? ఆమె పేరుకు తరువాత ఏముంది? వేశ్య. బైబిల్లో ఆమె పేరు ఎక్కడికి వచ్చినా కూడా రాహాబును వేశ్య అని రాయబడి ఉంటుంది. అంటే ఆమె జీవితం ఎంత ఘోరమైనదో మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఆమె ఎలాంటి చెడిపోయిన బ్రతుకు బ్రతికిందో మీకు అర్థమవుతుంది. ఎంత దారుణమైన జీవితాన్ని జీవిస్తే వేశ్య అని అన్నారు. అరే, ఒక దారుణమైన జీవితాన్ని జీవించిన, చెడిపోయిన బ్రతుకు బ్రతికిన, చీకటి అంధకారపు స్థలాల్లో పొడుపు వృత్తి చేసుకొని జీవితాన్ని ఎల్లబుచ్చిన ఒక వేశ్య దేవుని కొరకు బ్రతికిన సాక్షి సమూహంలో చోటు తెచ్చుకుంది. విశ్వాసుల వీరుల జాబితాలో చోటు సంపాదించుకుంది. హలో, నీ దృష్టికి నీవు నీతిమంతుడు కావచ్చు, ప్రజలందరి దృష్టిలో నీతిమంతుడు అని పిలిపించుకోవచ్చు, కానీ ఒక వేశ్య సంపాదించుకున్న చోటు నీకుందా? సాక్షి సమూహపు పేర్లలో అబ్రహాముతో ఏబేలుతో మొదలయ్యి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఇలా అందరి పేర్లతో పాటు ఒక వేశ్య పేరు, ఒక గొప్ప సాక్షి సమూహం యొక్క లిస్టులో తన పేరు తన చోటు సంపాదించుకుంది. దివారాత్రులు ప్రార్థన చేస్తున్న నీవు, విలువైన నీ జీవితాన్ని దేవునికి ఇచ్చానని ప్రగల్భాలు పలుకుతున్న నీవు, క్రీస్తు కొరకు బర్నబావలే నాకున్నదంతా ఇవ్వగలను అన్న మనసు కలిగిన నీవు, ఆ సాక్షి సమూహం పేర్లలో నీ పేరుందా? ఒక మాట చెప్పున, చాలా లోతైన మాట చెప్తాను, వినండి. హేబేలుతో మొదలైన ఈ సాక్షి సమూహపు లిస్టు అపోస్తలులతో ముగించబడింది. కానీ పౌలు గారు అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం అని అంటూ మనము లేకుండా ఈ 11వ అధ్యాయం సంపూర్ణం కాలేదు. అంటే ఇంకా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఇంకా రాయబడుతూనే ఉంది, ఇంకా రాయబడుతూనే ఉంది. అందులో ఆ స్థానములో, ఆ గొప్ప సాక్షి సమూహపు స్థానములో నీకు చోటుందా? విశ్వాసుల వీరుల జాబితాలో నీకు స్థానముందా? ఒకవేళ లేకపోతే ఆ జ్యేష్ఠుల సంఘానికి నువ్వు పనికిరావు, ఎత్తబడే మహిమగల సంఘములో నీవు ఉండవు. రాహాబను వేశ్య ఒక దారుణమైన జీవితాన్ని జీవించిన, చీకటి బ్రతుకుల్లో వేశ్యావృత్తిని చేసుకొని పడుపు వృత్తితో జీవితాన్ని ఎల్లబుచ్చిన ఒక వేశ్య. అంటే వేశ్య అన్నప్పుడే ఆమె ఎంత దారుణమైన జీవితం జీవించిందో మనకు తేటతెల్లమవుతుంది. అంత దారుణమైన జీవితాన్ని జీవించిన రాహాబు, దేవుని కొరకు బ్రతికిన, ఈ జాబితాలో చోటెట సంపాదించుకుంది? నశింపకపోయను. అరెరే, ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందిన వారు నశించిపోయారా? ఇదెక్కడ దారుణమండి? మేఘము కింద నడిచిన వారు నశించిపోయారా?
బండలోనిది త్రాగిన వారు నశించిపోయారా? పరలోకం నుండి మన్నా తిన్నవారు నశించిపోయారా? అవును, బైబిల్ చెప్తుంది వారు బండలోనిది త్రాగారు. ఎర్ర సముద్రంలో మోషే ద్వారా మేఘములోను ఎర్ర సముద్రంలోను మోషే ద్వారా బాప్తిసం పొందారు. బండలోనిది త్రాగారు, మన్నా తిన్నారు, కానీ ఆకులు రాలినట్లు రాలి నశించిపోయారు. ఐగుప్తు నుండి బయట ఇశ్రాయేలు ప్రజల్లో ఒక్కడైనా చోటు సంపాదించుకున్నాడా? దక్కలేదండి. వారు నశించిపోయారు, కానీ ఈమె ఇశ్రాయేలు జాతి కాదు, ఒక కనాను జాతికి సంబంధించిన స్త్రీ అండి. ఈమె జాతి కనాను జాతి. కనాను అంటే శపించబడిన జాతికి సంబంధించింది. శాపగ్రస్తమైన కుటుంబంలో పుట్టింది, శాపగ్రస్తమైన అనుభవాల్లో పెరిగింది. చీకటి బ్రతుకులు బ్రతుకుతూ దారుణమైన జీవితాన్ని జీవిస్తూ పొట్ట గడుపుకునేది, కుటుంబాన్ని కట్టుకునేది. ఈమెకు ఐగుప్తు నుండి బయలుదేరిన దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు దక్కని చోటు ఈ రాహాబు. ఒక ఇశ్రాయేలీరాలు కాదేమే, యూదురాలు కాదు, ఒక కనాను జాతికి సంబంధించిన ఈ రాహాబు ఆ విశ్వాసుల జీవితాల్లో, విశ్వాసుల జాబితాలో ఈమె చోటు సంపాదించుకుంది. మరి నీ సంగతి ఏంటి? ప్రారంభం నుండి ఉండవుగా, మొదటి నుండి ఉన్నావుగా, మేఘములో సముద్రంలో బాప్తిసం పొందావుగా, బల్ల మీద ఉన్నది త్రాగుతున్నావుగా, నీకు చోటుందా, నీకు స్థానముందా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నీ పేరు రాయబడుతుందా? పరలోకమందు రాయబడుతున్న జ్యేష్ఠుల సంఘములో నీ పేరుంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా నీ పేరు వస్తుంది. ఒక వేశ్య సంపాదించుకుందండి సాక్షి సమూహపు చోట్ల. ఎలా సంపాదించుకోగలిగింది? అవిధేయులందరూ నశించారు, రాహాబు నశించలేదు. అందరూ త్రోవత పేరన్నాడు, ఈమెను మాత్ర ప్రభు అన్నాడు. నీతిమంతురాలని చెప్పరే, సాక్ష్యం పొందింది, తీర్చబడింది. ఈ పూట ఈ రాహాబు జీవితం నుండి కొన్ని ప్రాముఖ్యమైన పాఠం. ఆమె ఎలా నీతిమంతురాలుగా, ఏం చేస్తే తీర్చబడింది? బైబిల్ చెప్పింది తమ క్రియల. హలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఏమో విశ్వాసమును బట్టి అనంది, కానీ యాకోబు పత్రిక అంటాడు ఆమె క్రియల మూలంగా, క్రియల మూలంగా నీతిమంతురాలయ్యింది, విశ్వాసమును బట్టి నీతిమంతురాలయ్యింది. అయితే ఏం చేసిన పనేంటి? అదే హెబ్రీ పత్రికలోను, అదే యాకోబు పత్రిక ఒక మాట రాసింది, ఆమె వేగులు వారిని చెప్పాలి, చెప్పాలి వేగులు వారిని సమాధానంగా, సమాధానంగా చేర్చుకున్నందున. క్లియర్? ఎవరిని చేర్చుకుందట? చెప్పాలి వేగులు వారిని. కనాను దేశాన్ని వేగి చూడటానికి మోషే ఎంతమందిని పంపించాడు? 12 మందిని పంపించాడు, గోత్రానికి ఒకరు చొప్పున. కానీ ఇప్పుడు ఎరికో పట్టణాన్ని వేగి చూడటానికి యెహోషువా 2 పంపుతున్నాడు. ఎంతమందిని? 2 పంపుతున్నాడు. ఇద్దరు వేగుల వారిని ఎరుకో పట్టణాన్ని వేగి చూడటానికి, ఎరుకో పట్టణాన్ని వేగి చూడటానికి పంపించాడు యెహోషువా. ఆ ప్రాంతానికి వెళ్ళిన, ఆ పట్టణాన్ని చూచి దాని వివరాలు తెలుసుకుని వెళ్ళటానికి వెళ్ళిన 2 వేగుల వారు, యెహోషువా పంపించిన 2 వేగుల వారు ఆ ఎరుకో పట్టణపు మిద్ది మీద ఉన్న రాహాబును
వేశ్య ఇంటికి వెళ్ళారు. చూడండి అక్కడ రాయబడిన మాట, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి, నూను కుమారుడైన యెహోషువ వేగులు వారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్దు నుండి వారిని రహస్యంగా పంపాడు. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, ఇక్కడ కూడా ఆమె పేరు పక్కనేముంది, అరే ఈ ఇద్దరు వేగులు వారు రాహాబను వేశ్య ఇంటికి వెళ్ళారు. వినాలి మనసు పెట్టి, ఇంటికి వెళ్ళగా ఆమె ఏం చేసింది? హెబ్రీ పత్రికలో చదివాం, యాకోబు పత్రికలో చదివాం, వారిని సమాధానంగా చేర్చుకుంది. అందరూ మాటనండి, చేర్చుకోవటమే కాదు, వారిని చేర్చుకున్న తర్వాత ఎరుకో పట్టణపు రాజు వచ్చి అడుగుతున్నారు, రాజు యొక్క మనుషులు వచ్చి అడుగుతున్నారు, నీ ఇంటికి వచ్చిన మనుషులు ఎక్కడ? వారు ఈ దేశాన్ని వేగి చూడటానికి వచ్చిన వారు అని ఎరుకో యొక్క రాజు మనుషులను పంపించి ఈ రాహాబను వేశ్య ఇంటికి ఇశ్రాయేలీలోని వేగులు వారిద్దరు వచ్చారని తెలుసుకున్న రాజుగారు ఈమె ఇంటికి మనుషులు పంపించాడు. ఇశ్రాయేలు ప్రజల్లో నుండి మీ మధ్యకు వచ్చిన ఆ వేగులు వారు ఎక్కడ అని అడిగితే ఏమేం చేసిందో తెలుసా అండి? 2వ వచనం, దేశమును వేగు చూడుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిడని ఎరుకో రాజునకు వర్తమానం వచ్చింది. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన మనుషులను వెలుపలికి తీసుకుని రమ్మని, వారు ఈ దేశమును వేగి చూచుటకే వచ్చిరని చెప్పుటకు రాహాబునొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని చెప్పాలి, ఆ ఇద్దరు మనుషుల్ని సమాధానంగా చేర్చుకుంది. 2, వారిని దాచిపెట్టింది, వారిని దాచిపెట్టింది. బైబిల్ అంటుంది వేగులు వారిని సమాధానంగా చేర్చుకొనినందున వారిని దాచిపెట్టినందున ఆమె క్రియల మూలంగా నీతిమంతురాలుగా తెచ్చబడింది. ఏది చేర్చుకుంది? ఎవరిని చేర్చుకుంది? అంతకుముందు తనతో పరుపు వృత్తి చేయటానికి వచ్చిన వారిని చేర్చుకుంది, తనతో క్షయించటానికి వచ్చిన వారిని చేర్చుకుంది, తన ఇంటికి అంతకుముందు వ్యాపారం చేయటానికి వచ్చిన వారిని చేర్చుకుంది. కానీ ఈరోజు ఆమె చేర్చుకుంది ఎవరిని? ఇద్దరు చెప్పండి, వేగులు వారిని చేర్చుకుంది. వారిని చేర్చుకునేటప్పుడు కూడా ఎలా చేర్చుకుంది? సమాధానంగా చేర్చుకుంది. చేర్చుకున్న తర్వాత వారికి ఒక అపాయం వస్తే ఏం చేసింది? వారిని చెప్పాలి. ఈ ఒక్క త్యాగం ఆమెను నీతిమంతురాలుగా తీర్చిదిద్దండి. ఆమె చేర్చుకున్న ఇద్దరు వేగులు వారు దేనికి సాదృశ్యమో చెప్పన, వాక్యానికి, వాక్యానికి రెండంచుల గల ఖడ్గం అని పేరుంది. వాక్యానికి రెండంచుల గల ఖడ్గం అని పేరుంది. అది వాడికలది, దానికి ఈ అంచు పొదునుంటుంది, ఈ అంచు పొదునుంటుంది. వాక్యం గురించి ప్రభు మాట్లాడుతూ అన్నారు, ఒక అంచునున్న పొదుని పేరేంటో చెప్పన, కృప అనండి. ఇప్పుడు ఇది కత్తి, వాక్యం అనే కత్తిది,
దీనికి ఈయేపున పొదునుంది ఈయేపున పొదునుంది ఒక వైపు ఉన్న పొదునికి పేరేంటి కృప అనండి రెండో వైపు ఉన్న పొదునికి సత్యము అనండి ఒక కట్కమే కానికి రెండు వైపులా పొదునుంది ఆ వాక్యము శరీర దారియై కృపా సత్య సంపూర్ణునిగా అంటే కృపను సత్యాన్ని వెల్లడి చేసే రెండు ఉపదేశాలు ఆమె ఇంటికొచ్చాయి ఆమె ఏం చేసిందో తెలుసా దేవుని కృపను దేవుని సత్యాన్ని తెలియజేసే ఆ ఉపదేశ క్రమం ఆ ఇద్దరు వేగుల వారి రూపంలో తన ఇంటికి వస్తే ఆ రెండుంచులు గల వాణి అయిన ఖడ్గం ఒకవైపునున్న పొదునికేమో కృప మరొక వైపునున్న పొదునికేమో సత్యం అంటే పరిశుద్ధాత్ముడు బోధిస్తున్న ఉపదేశానికి రెండు వైపుల పొదునుంటుంది ఒకవైపునున్న పొదునేం చేస్తుందో తెలుసా దేవుని కృపను గురించి చెప్తుంది కృప అంటే ఏంటి నువ్వేం పోగొట్టుకున్నావో ఎక్కడికి దిగజారిపోయావో ఎంత యూజ్లెస్ ఫీలవో చూపెట్టి ఇలాంటి స్థితిలో ఉన్న నిన్ను ఆయన ప్రేమించి మరలా నిన్ను స్థానానికి తేవటానికి నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి అని బోధిస్తుంది కృప సత్యం దేవుని కొరకు నువ్వేం చేయాలో దేవుడు నీ నుండి ఏది ఆశిస్తున్నాడో నేర్పిస్తుంది సత్యం ఇలా ఒక వాక్యానికి రెండుంచుల ఖడ్గం ఉంటుంది ఒక వైపునున్న పొదునేమో సత్యము గురించి మాట్లాడుతుంటే మరొక వైపునున్న పొదునేమో కృపను గురించి చెబుతుంది ఇలా కృపా సత్యమనే వాక్యం ఇద్దరు వేగుల వారి రూపంలో ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందో చెప్పునా కృపను వెల్లడి చేసే ఆ ఉపదేశాన్ని సత్యాన్ని వెల్లడి చేసే ఆ ఉపదేశాన్ని సమాధానంగా చేర్చుకుంది మరి దేవుని కృపను వెల్లడి చేసిన ఉపదేశం నీ నుండి దేవుడు ఏది ఆశిస్తున్నాడో తెలియచెప్పే సందేశం ఎన్నిసార్లు నీ వద్దకు వచ్చింది వాక్య ప్రత్యక్షతలో ఎన్నిసార్లు ప్రభుని దగ్గరకు వచ్చాడు నీ కొరకు దీన్ని చేశాను నీ కొరకు ఎంత చేశాను నీవిలాంటి పడిన స్థితిలో ఉండగా జిగటగల దొంగ ఊపిలో ఉండగా నాశనకరమైన ఊపిలో ఉండగా శాపగ్రస్తుడవై మూలుగుతుండగా నా కుమారుడా నీ కొరకు నేను శరీరధారిగా వచ్చాను నీ శాప పాపములను నేను భరించాను నిన్ను పడిన గుంట నుండి లేవనెత్తాను నా పండ మీద నీ అడుగులు స్థిరపరిచాను నీ కొరకు ఎంత చెయ్యాలో అంత చేశాను ఇక నువ్వు చేయాల్సిందేమీ లేదు నువ్వు నన్ను అంగీకరించటమే అంటూ దేవుని కృపను దేవుడు నీ ఎడల చూపిన ప్రేమను నీకు తెలియచేస్తూ ఎన్నిసార్లు వేకులు వారిని ఎదుకొచ్చారు వాక్యం ఎదుకొచ్చింది సత్యం దేవుడు నీ నుండి ఏది ఆశిస్తున్నాడు నీ నుండి ఏది ఆశిస్తున్నాడు నీ నుండి ఏం కోరుకుంటున్నాడు ఎన్నిసార్లు వాక్యం ద్వారా నిన్ను దర్శించుంటాడు సత్యాన్ని వెల్లడి చేస్తుంటాడు మరి కృప సత్యమనే ఆ ఉపదేశాలు నీ వద్దకు ఎన్ని ఆరాధనలు నీ వద్దకు వచ్చాయి నీ తలుపు తట్టాయి నీ గుండె తలుపు తట్టాయి ఇదిగో ఇది సత్యం ఇలా బ్రతకాలని చెప్పి ఆ సత్యము ఆ కృప ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చి రాహాబను వేసి ఇంటికి వెళ్ళినట్లు నీ దగ్గరకు వచ్చాయి మీ గుండె తెరిచి ఉపదేశాన్ని చేర్చుకున్నారా కృపా సత్యమైన ఆ ఉపదేశాన్ని మీరు దీపలోతుల్లోకి చేర్చుకున్నారా
వాక్యాన్ని ఉపదేశాన్ని సత్యాన్ని కృపను వెల్లడి చేసే వాక్యోపదేశాన్ని మీ హృదయములో సమాధానంగా చేర్చుకున్న వారు ఎంతమంది? రాహాబును వేశ్య ఆ సత్యాన్ని కృపను వెల్లడి చేసే సందేశాన్ని చెప్పరే సమాధానంగా ఎన్నోసార్లు వాక్య రూపంలో ప్రభుని యొద్దకు వచ్చాడు. ఇదిగో ఈ సమర్పణలో నేను బతకలేను కానీ ఇలాంటి ప్రతిష్ఠితులు నాకు అవసరం లేదు కానీ అంటూ నువ్వు బయటికి పంపించేసే ఉపదేశాన్ని నువ్వెలా నీతిమంతుడు అలబోతావు, నువ్వెలా నీతిమంతుడు అవుతావు? ఎన్నిసార్లు సత్యం నీ యొద్దకు వచ్చింది, కృప ఎన్నిసార్లు వచ్చింది, సత్యం ఎన్నిసార్లు వచ్చింది? కృప ఒక వేగుల వారు, సత్యం ఒక వేగుల వారు, ఈ రెండు నీ యొద్దకు వచ్చి ఎన్నిసార్లు తలుపు తట్టాయి? అమ్మ బాబోయ్, ఈ సత్యం ఈ కృప నేను అనుసరించలేను, యేసు నా దేవుడు అంతే అంటూ తోసివేశావు. వాక్యాన్ని చేర్చుకోగలిగావా? ఉపదేశ క్రమాన్ని చేర్చుకోగలిగావా? నో. వాక్యం నీ నుండి ఏది ఆశిస్తుందో అది నువ్వు చేయగలిగేవా? నో. మన వేళ నీతిమంతుడు అవుతావు. ఒక గొప్ప సాక్షి సమూహంలో నీ పేరు ఎక్కడ వస్తుంది? రాహాబును వేశ్య ఆ ఉపదేశాన్ని, సత్య ఉపదేశాన్ని, కృపా ఉపదేశాన్ని సమాధానంగా హృదయంలో చేర్చుకుంది. జగ్గయ్య కనుక యేసును తన ఇంట చేర్చుకున్నట్లు రాహాబును వేశ్య సత్యోపదేశాన్ని హృదయంలోకి చేర్చుకుంది. ఆమె సమాధానంగా చేర్చుకోవటమే కాదండి, వారిద్దరిని తీసుకుని వెళ్ళి ఎక్కడ మిద్దె మీద చెప్పాలి, తన ఇంట్లో అత్యున్నతమైన స్థానం మీద దాచిపెట్టింది. స్తోత్రం చెప్పండి. నీ వింటున్న ఉపదేశాన్ని ఎక్కడ పెడుతున్నావు? సంఖలోనా, పెదవుల్లోనా, అత్యున్నతమైన స్థానంలోనా? అసలు ఉపదేశం దాచిపెడుతున్నావా నీవు? మరి నువ్వు ప్రతిరోజు వింటున్న ఉపదేశాన్ని, సత్యోపదేశాన్ని, ఒక ఉపదేశ క్రమం నీ వద్దకు వచ్చి నిన్ను దర్శించినప్పుడు దాని ప్రకారం జీవించడానికి నువ్వు చేర్చుకోగలుగుతున్నావా? లేదు. రెండు, ఆమె తన ఇంటికి వచ్చిన వేగులు వారిని ఎక్కడ మిద్ది మీద దాచుకుంది. స్తోత్రం చెప్పాలి. అత్యున్నతంగా దాచుకుందండి ఉపదేశాన్ని. ఎవరు పెట్టలేరా? ప్రభు నిన్ను వాక్యం ద్వారా దర్శిస్తున్నప్పుడు, ఉపదేశ క్రమం నీకు నేర్పిస్తున్నప్పుడు ఆ ఉపదేశాన్ని నీవు అత్యున్నత స్థానంలో దాచిపెట్టుకోవాలి. చెప్పాలి, ఎక్కడ? అత్యున్నత స్థానంలో దాచిపెట్టుకోవాలి. రాహాబు చేసిన పని అదే. ఒకటి, వారిని సమాధానంగా చేర్చుకుంది. రెండు, వారిని దాచిపెట్టింది. క్రియల మూలంగా ఆమె నీతిమంతురాలని తీర్చబడింది. మీలో ఎంతమంది వాక్యోపదేశాన్ని అత్యున్నత స్థానంలో దాచుకునేవారు ఉన్నారు? వాక్యోపదేశాన్ని చేర్చుకునేవారు ఉన్నారు? ఏంటి వెండి బంగారాలు తీసేయటమా బాబోయ్, అది మన వల్ల అవదు. ఎల్లో ఉపదేశాన్ని తోసిపుట్టలేదా? రాహాబల తోసిపుచ్చిందా? లేదుగా, చేర్చుకుంది. నీకు నచ్చిన వాక్యాన్ని మాత్రం హృదయంలో చేర్చుకుంటాం, నీకు ఇష్టమైన వాక్యాన్ని మాత్రం హృదయంలో చేర్చుకుంటాం. ఎవడు కేకైపోయినా ఆమెనని కేకే చేసే అరిచేస్తావు, నాట్యం ఆడతావు, దావీదు బలే అని గింగరలెత్తిపోతావు. నీకు నచ్చని వాక్యం, నువ్వు నెరవేర్చలేని వాక్యోపదేశాన్ని ఎత్తుకొస్తే ప్లీజ్, ఇంకా టైం ఉంది. ఒకసారి వచ్చారు వేగులు వారు, వాక్యం కూడా 10 సార్లు రాదురా బాబుని దగ్గరికి. 10 సార్లు నేను బ్రతిమలాడుకుంటూ కూర్చుండదు అనుకోవద్దు. దేవుడు ఒక్కమారే మాట్లాడతాడు లేదా?
రెండోమారు మాట్లాడతాడు. థర్డ్ టైం నో ఛాన్స్. నీ నుండి దేవుడు ఏది కావాలని కోరుకుంటున్నాడు, ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటాడు. ఆ ఉపదేశాన్ని చేర్చుకున్నావా? చేర్చుకున్నావు, బిద్ది మీద దాచావా? ఆ ఉపదేశం ఎక్కడ దాచుకున్నావని అడుగుతున్నా. ఆ ఉపదేశం నీ గుండెల్లో మెదులుతుందా? ఇది వాస్తవమైన జీవం కాదు, మెదలదు. దాచుకుంటేగా రాహాబును వేశ్య తాను చేర్చుకున్న ఉపదేశాన్ని ఎక్కడ దాచిపెట్టిందండి? మిద్దె మీద అనండి. మరి మీరెక్కడ దాచిపెడుతున్నారు? ప్రతిదినం ప్రతి వారం సభల్లో కూడికల్లో ఎవడినంత భాగ్యం మీరు రోజు వింటున్నారు, మరి మీరు వింటున్న దాన్ని ఎక్కడ దాచిపెడుతున్నారు? మిద్దె మీద దాచిపెడుతున్నారా? పుస్తకాల్లో దాచిపెడుతున్నారా? పుస్తకాల్లో రాసిపెట్టుకోవడం దాచిపెట్టుకున్నది కాదు, హృదయాల్లో చెరగని ముద్రగా మిగిలిపోవాలి. అత్యున్నత స్థానంలో దాచిపెట్టండి. ఏది? దేన్ని? దేన్ని? ఉపదేశాన్ని. ఉపదేశం అంటే వాక్యమే. ఉపదేశం అనే కత్తికి ఎన్నంచులు ఉంటాయని చెప్పాను. అది రెండంచులు. ఒకవైపు పేరు, ఒక దాని పేరేంటి? కృప. ఒకదాని పేరేంటి? సత్యం. ఈ రెండు రెండు వేగులు వారు నీ వద్దకు వస్తారు. ఒకరోజున కృప, ఒకరోజున సత్యం, ఒకరోజు కృప సత్యం కూడా రెండు ఒకసారి వస్తారు. ఆయన నీ కొరకు ఏం చేశాడో చెప్తారు, నువ్వు ఆయన కొరకు ఏం చేయాలో చెప్తుంది. అప్పుడు నువ్వు దాన్ని చేర్చుకోవాలి. చేర్చుకోవటం ఒక ఎత్తు అయితే అత్యున్నత స్థానములో ఆ ఉపదేశాన్ని దాచిపెట్టడం మరొక ఎత్తు. స్తోత్రమయ్యా, చెప్పండి హల్లెలూయా. ఉపదేశాన్ని చేర్చుకుంది, నెక్స్ట్ దాన్ని అత్యున్నతమైన స్థానంలో చెప్పాలి. వాక్యోపదేశాన్ని మనం దాచిపెట్టుకోవాలి, ఎందుకంటే అది వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే శ్రేష్టమైనది, కోరదగిందండి. అందుకే ఆ స్త్రీ చేసిన పనులు చెప్తున్నాను. ఒక వేశ్య ఉపదేశం వస్తే ఉపదేశాన్ని దాచిపెట్టు, ఉపదేశాన్ని చేర్చుకుంది, ఉపదేశాన్ని దాచిపెట్టుకున్న తర్వాత ఆమె చేసిన మరొక పని, రెండవ అధ్యాయం 7వ వచనం. ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గంగా వారిని తరిమిరి, తరుముసూ పోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గమని వేయపడిను. ఆ వేగులు వారు పొండుకొనక పునుపు ఆమె వారున్న మిద్ది మీదకెక్కి పొండుకొనక మునుపు. ఎవరు పొండుకొక మునుపు? హలో, వేగులు వారు పొండుకొనక మునుపు. దీని ఆంతర్యం ఏంటో తెలుసా? ఒకనొక కాలం రాబోతుంది, అది ఈరోజు రేపు మనకు తెలియదు. వాక్యం ఎత్తబడే రోజు రాబోతుంది, సంఘముతో పాటు పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మునితో పాటు వాక్యం కనుమరుగైపోయే రోజు రాబోతుంది. ఒకవేళ ఈరోజు ప్రభు మేఘాల మీదకి వస్తే, పరిశుద్ధ సంఘం ఎత్తబడితే, సంఘముతో పాటు పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మునితో పాటు వాక్యం ఎత్తబడిపోతుంది. అప్పుడు వాక్యం ఇక పనిచేయదు, వాక్యం ముయ్యబడుతుంది, వాక్యం అప్పుడు పనిచేయదు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఈ ఉపదేశం రాబోయే కాలంలో పొండుకునే రోజు రాబోతుంది, పని చెయ్యని రోజు రాబోతుంది, మరుగైపోయే రోజు రాబోతుంది. ఒకవేళ ఈ రాత్రి ప్రభు వస్తే ఉపదేశం రేపొద్దున దొరకదు. వాళ్ళు ఏం చే ఆ స్త్రీ ఏం చేసింది? వారు పొండుకొనక మునిపే వారున్న మిద్ది మీదకెక్కింది.
उपदेश दाचपेद आ उपदेश दिल्ली पुंडक मुन अंत अर्थम चुस्क राहाबु तन जीवित समयानी सद्विनियोगको इपड़ उपदेश तन दर्शन चर्चुक दाचपे आ उपदेश पड़कोक मुन उपदेश दिल्ली को प्रसंग वाक्य पे लड़ ఇప్పుడు వాక్యం పనిచేస్తుందిగా ఇప్పుడు పనిచేసేటప్పుడు ఏమవుతుందంటే వాక్యం మాట్లాడుతున్నప్పుడు రేపబడతాం వాక్యం బోధించబడుతున్నప్పుడు లోబడిపోవాలనిపిస్తది కానీ ఇక్కడి నుండి పల్లెలు ఇచ్చుకొని అక్కడికి వెళ్ళండి ఎక్కడికి భోజనశాలకు వెళ్ళండి ఇన్న వాక్యం పొండుకుండిపోద్ది నేను వాస్తవాలే చెప్తున్నాను మీరు కబడి దాడి బయటికి వెళ్ళండి మీరు విన్న వాక్యం పొండుకుండిపోద్ది వాక్యం ప్రకటించబడుతున్నప్పటికే వాక్యం నీలో పనిచేస్తున్నప్పుడే ఉపదేశం నీ యొద్దకు వచ్చినప్పుడే నీ నుండి దేవుడు ఏది ఆశిస్తున్నాడో సూటిగా నీతో మాట్లాడుతున్నప్పుడే ఉపదేశం దగ్గరికి నువ్వు వెళ్ళిపోవాలి రాహాబు పనిచేసింది వెంటనే స్పందించాలి రేపు అన్న వాయిదా వేయకూడదు రాహాబు ఏం చేసింది వేగులు వారు పొండుకొనక మునిపోయి వారు విన్న ఉపదేశం చప్పబడక మునిపోయి చెప్పుకుంటాకి సోది మాటలుగా మిగలక మునిపోయి వాక్యము బోధించబడుతున్నప్పుడే వాక్యానికి స్పందించిందండి ఆ ఉపదేశం దగ్గరికి వెళ్ళిపోయిందండి నేను అడుగుతున్న సోదరులారా మీలో ఎంతమంది వాక్యము ప్రకటించబడుతున్నప్పుడే వాక్యానికి విధేయత చూపేవారు ఉన్నారు ఉపదేశానికి విధేయత చూపేవారు ఉన్నారు బయటికి వెళ్ళినందుకు నువ్వు ఏదో చేద్దాం అనుకుంటావు నువ్వేం చేయలేవు వాక్యము వేగులు వారు పొండు కొనక మునిపోయి వేగులు వారు ఉపదేశమైతే మన్ని విన్న వాక్యం ఇప్పుడు వింటున్నప్పుడు నీలో పనిచేసినంతగా బయటికి వెళ్ళి పనిచేస్తండి అబద్ధం ఆడకండి మాట్లాడండి పనిచేయదు మరి వాక్యము వేగులు వారు పొండుకొక మునిపోయి ఆ జీవం సల్లారక మునిపోయి నువ్వు దాని యొద్దకు నువ్వు వెళ్ళాలిగా ఆ మాపని చేస్తుంది నెంబర్ వన్ ఉపదేశాన్ని చేర్చుకుంది ఉపదేశాన్ని అత్యున్నతమైన స్థానంలో దాచుకుంది ఆ వాక్యము తనలో పనిచేస్తుండగానే మిద్ది మీదకి ఎక్కి వాక్యంతో మాట్లాడటం మొదలుపెట్టింది స్తోత్రం చెప్పు మన్ని లైఫ్ ఎలా ఉంది ఈ రాహాబను వేషంలో ఉన్న ఒక్క వంతైన మనం అలా చేయగలుగుతున్నామా రాహాబను వేష్య వేగుల వారితో అవిధేయులతో పాటు నశింపక అవిధేయులతో పాటు నశింపక నీతిమంతురాలని తెచ్చుపడింది ఆమె చేసిన మొదటి పని వేగుల వారిని ఉపదేశాన్ని చేర్చుకుంది రెండు ఉపదేశాన్ని అత్యున్నత స్థానంలో దాచిపెట్టింది మూడు ఉపదేశము పనిచేస్తుండగానే ఉపదేశం ఉన్న చోటుకు వెళ్ళి మాట్లాడింది తన విశ్వాసాన్ని వెల్లడిపరిచింది వెల్లడిపరిచింది వేగులు వారి దగ్గరికి వెళ్ళింది కదా ఎవరు రాహాబు ఉపదేశం దగ్గరికి వెళ్ళింది కదా వెళ్ళి ఏం చెప్తుందో చూడండి 9వ వచనం యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చుడుననియు ఏంటి
ఈ దేశాన్ని ఆ యెహోవా మీకు ఇచ్చుచున్నాడు. హలో, తన విశ్వాసాన్ని వెల్లడిపరిచింది, తన విశ్వాసాన్ని చెప్పరే ఏమని, దేవుడు యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడు, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడు, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడు. ఒక వేశ్య తన విశ్వాసాన్ని వెల్లడిపరిచింది, దారుణమైన జీవితాన్ని జీవిస్తూ బ్రతుకు కొరకు పడుపు వృత్తి చేస్తూ మిద్దె మీదే ఇల్లు కట్టుకొని దారిని వచ్చేపోయే త్రోవలో గవిని దగ్గరే ఇల్లు కట్టుకొని వచ్చే ప్రతి పోయేవాడితోనూ వ్యభిచారం చేస్తూ వేశ్యగా మారిన ఒక ఆమె ఉపదేశాన్ని చేర్చుకుంది, ఉపదేశాన్ని దాచిపెట్టుకుంది. ఆ ఉపదేశం తనలో పనిచేస్తుండగానే ఉపదేశం దగ్గరికి వెళ్ళి లోబడిపోయింది. ఉపదేశం అన్నప్పుడు మీకేం గుర్తు రావాలి? వాక్యం. ఉపదేశానికి లోబడిపోయింది. లోబడిపోవటమే కాదండి, ఆ ఉపదేశం విని ఆ ఉపదేశంతో మాట్లాడి ఆ ఉపదేశాన్ని చేర్చుకొని ఆ ఉపదేశాన్ని దాచిపెట్టుకొని ఆ ఉపదేశం దగ్గరికి వెళ్ళి తన విశ్వాసాన్ని వెల్లడిపరుస్తుంది. ఈ దేశాన్ని యెహోవా స్తోత్రం. ఇన్ని సంవత్సరాలుగా భక్తి చేస్తున్నావు, ఎప్పుడైనా నీ దేవుడు ఏం చేస్తాడు? నీ విశ్వాసాన్ని ఎక్కడైనా వెల్లడిపరిచావా? నీ విశ్వాసాన్ని వెల్లడిపరిచావా? రాహాబు ఊరకనే నీతిమంతురాలు అయిపోయింది అనుకున్నారా? నో నో, సత్యోపదేశాన్ని చేర్చుకుంది, సత్యోపదేశాన్ని అత్యున్నతమైన స్థానంలో మిద్దె మీద దాచిపెట్టింది. ఆ వాక్యము పనిచేస్తుండగానే వాక్యానికి విధేయత చూపింది. ఆ ఉపదేశం దగ్గరికి వెళ్ళి తన విశ్వాసాన్ని వెల్లడిపరుస్తుంది. యెహోవా ఈ దేశమును ఎప్పుడైనా నీ విశ్వాస జీవితంలో నా దేవుడు నా పక్షంగా దీన్ని చేయబోతున్నాడు అని నీ విశ్వాసాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా వెల్లడిపరిచావా? నీ విశ్వాసాన్ని వెల్లడిపరచగలిగావా? విశ్వాసం ఉంటేగా. ఒక వేశ్యకుందండి, ఎప్పుడు వాక్యం చేర్చుకొని దాచుకొని ఆ వాక్యానికి విధేయత చూపిన తర్వాత ఆమె తన విశ్వాసాన్ని వెల్లడిపరుస్తుంది. ఒక మాట చెప్పున, నీవు నీకున్న విశ్వాసాన్ని ప్రభువు నీ పట్ల ఏం చేయగలడు, నీ సంఘం పట్ల ఏం చేయగలడు, నీ బిడ్డల పట్ల ఏం చేయగలడు, నీ కుటుంబ వ్యవస్థ పట్ల ఏం చేయగలడు, నీ ఆధ్యాత్మిక జీవితం పట్ల ఆయన ఏమి చేయగలడో, ఆ విశ్వాసాన్ని నీవు వెల్లడిపరచగలిగితే నీ విశ్వాసాన్ని ఘనపరచగలిగిన దేవుడు నా దేవుడు. దేవుడు ఈ దేశాన్ని మీకు ఇస్తున్నాడు. ఇక్కడ రాహాబు 2వ అధ్యాయంలోని చెప్తుంది, కానీ యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. చూడండి ఆ మాట, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను మీ చేతికి. అరే, యెహోషువతో దేవుడు ఎప్పుడు చెప్పాడు? మాట్లాడాలి, 6వ అధ్యాయం చెప్పాడు. కానీ ఒక వేశ్య 6వ అధ్యాయంలో
దేవుడు యెహోషువతో చెప్పకమునుపే ఒక వేశ్య తన విశ్వాసాన్ని వెల్లడిపరుస్తుంది. ఒక వేశ్య అండి ఉపదేశం తర్వాత పట్టబడిందండి. ఉపదేశం ద్వారా పట్టబడిన ఒక వేశ్య ఉపదేశాన్ని చేర్చుకొని ఉపదేశాన్ని దాచుకొని ఉపదేశం దగ్గర లోబడిపోయి దేవుని ఎడల విశ్వాసాన్ని వెల్లడిపరుస్తుంది. దేశమును మీకు అప్పగిస్తున్నాడు. దేవుడు యెహోషువతో చెప్పక మునిపే వేశ్య విశ్వాసాన్ని వెల్లడిపరుస్తుంది. నీ సేవకుడు నిన్ను గురించి ఒక ప్రవచనం మాట్లాడకమనిపే హలో నీ సేవకుడికి నిన్ను గురించి ఒక విషయాన్ని బహిర్గతం చేయకమనిపే దుమ్మున్న విశ్వాసం అయితే నీ ప్రభు యొక్క శక్తి మహాత్మ్యమేంటో నువ్వు ఎరిగితే నీ విశ్వాసాన్ని నీవు దేవుడు వాక్యము ద్వారా ఈ దేశాన్ని స్వతంత్రించుకునేటట్లు చేయబోతున్నాడు. నీ విశ్వాసాన్ని వెల్లడిపరచు. ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి విడిపించబోతున్నాడని, నీ దుఃఖ దినాలు ముగిపోతున్నాయని నీ విశ్వాసాన్ని వెల్లడిపరచు. ఉపదేశాన్ని చేర్చుకొని దాచుకొని ఉపదేశం దగ్గరికి వెళ్ళి లోబడిన తర్వాత వేశ్య చెప్తుందండి, ఒక్క దినములోనే దేవుడి దేశాన్ని మీకు. నీ విశ్వాసం ఏంటి? నీ విశ్వాసాన్ని ఎప్పుడైనా వెల్లడిపరిచావా? అసలు నీ దేవుడు నీకేం చేస్తాడు తెలిసేగా దేవుడి గురించి చెప్పడం కాదు నానా, ఆ విశ్వాసాన్ని. నలుగురు విశ్వాసులు ఉన్నప్పుడు నా విశ్వాసాన్ని వెల్లడిపరచను. దేవుడు 50 మంది విశ్వాసులు ఇవ్వబోతున్నాడని ఖచ్చితంగా నా దేవుడిచ్చాడు. 100 మంది విశ్వాసులు ఇవ్వబోతున్నాడని సంఘం ముందు వెల్లడిపరచాను. అప్పుడు వీళ్ళు అనుకునేవాళ్ళు అయ్యగారికి లూజు ఏంటి, ఈ గుడి కాదంటే ఆ గుడి పడకూడదు, ఆ గుడి పడకూడదు, ఆ గుడికి పడకూడదు, వీటికని మెంటలా 10 మంది విశ్వాసులు పట్టుకునేమో దేవుడు 100 మంది ఇస్తున్నాడు అంటాడు. 50 మంది ఉన్నప్పుడు 100 మంది అన్న, 100 మంది ఉన్నప్పుడు 200 మంది అన్న, 200 మంది అయింది 500 మంది అన్న, 500 మంది అన్న తర్వాత 5000 మంది అన్న. ఇక ఇప్పుడు నా టార్గెట్ మార్చేసుకున్నాను. దేశాన్ని దేవుని కొరకు పట్టాలి. దేశాన్ని దేవుని కొరకు పట్టి స్వాధించబోతున్నాం. ఇవ్వబోతున్నాడు దేశాన్ని ఈ బేషబ మినిస్ట్రీస్ పరిచర్లకు ఇవ్వబోతున్న గడియ సమీపంగా అతి సమీపంగా ఉంది. దేశాన్ని ఈ బోధలు చెప్తే మీ దగ్గరికి వస్తారా, వచ్చి చూస్తారా? చూడండి, ప్రజలు సత్యము కోసం ప్రాకుల్లాడుతున్నారు. సత్యం సంత వీధుల్లో పడిపోయింది. ఆ సత్యాన్ని దేవుడు బేషబ మినిస్ట్రీస్ ద్వారా ఎత్తిపట్టాడు కాబట్టి దేశాన్ని కైవసం చేసుకుంటాం. నీ విశ్వాసం ఏంటి? నీ విశ్వాసాన్ని నువ్వు వెల్లడిపరచగలవా? ఒక మాట చెప్తాను, వింటారా? అబ్రహాము తన కొడుకుని బలర్పించటానికి మొరియా పర్వతం దగ్గరికి వెళ్తున్నాడు. ఇస్సాకు అడిగాడు, నానా కట్టెలున్నాయి, వధించటానికి కత్తుంది, బలిపీఠం మీద పేర్చటానికి కట్టెలున్నాయి, దహించటానికి నొప్పి ఉంది, అసలు గొర్రె పిల్లేది నాన్న? గొర్రె పిల్లేది అని అడిగితే అబ్రహాం ఏమన్నాడు మీకు చెప్పండి? ఇస్సాకుతో చెప్పాడు ఏమని, కొడుక దేవుడే ఏంటిది గొర్రె పిల్లను చూసుకుంటాడు అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఇస్సాకుని మోరియా పర్వతం మీద తీసుకుని వెళ్ళిపోయాడు,
బలిపీఠం కట్టాడు. అరే కొడుక రాళ్ళెత్తుకురా అన్నాడు. రాళ్ళెత్తుకొచ్చాడు. ఇక ఇలా పేరు అన్నాడు. పేరు చేయడు. రాళ్ళు ఇసాగుతోని మోపించాడు. రాళ్ళు ఇసాగుతోని పేర్పించాడు. బలిపీఠం మీద కట్టెలు మోపించి కట్టెలు మోపించింది కూడా ఇసాగుతోని మోపించాడు. ఎవరు నుదించటానికి ఇవన్నీ? తన కొడుకు నుదించటానికి కత్తి తన కొడుకుతోనే మోపించాడు. తన కొడుకును దహించటానికి కట్టెలు తనతోనే మోపించాడు. అంతా తీసుకొచ్చింది తర్వాత పెట్టాడు. వచ్చేటప్పుడు చెప్పాడు, దేవుడే గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడని చెప్పాడా లేదా విశ్వాసంతో? అరే విశ్వాసం వెల్లడిపరిచాడా లేదా అబ్రహాం? ఏం చూసుకుంటాడని చెప్పాడు? అందరనండి, అందరనండి. దేవుడు గొర్రె పిల్లనిచ్చాడా పొట్టేళ్ళనిచ్చాడా? చదవండి ఆదికాండం, ఆదికాండం 22:8 చూడండి. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి 13 అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేళ్ళ చెప్ప. అరే స్తోత్రం చెప్ప. అబ్రహాము అన్నదేంటి? గొర్రె పిల్ల. కానీ దేవుడిచ్చింది ఏంటి? పొట్టేళ్ళు. నీ విశ్వాసం కొంచెమైతే, నీ విశ్వాసాన్ని రెట్టింపుగా చేయగలిగిన వాడు నేను ప్రకటించిన నజరేయుడనే యేసు. అబ్రహాము గొర్రె పిల్లను చూసుకుంటాడన్నాడు, కానీ దేవుడు పొట్టేళ్ళు ఇచ్చాడు. నువ్వు ఊహించిన దానికంటే నేను దేశాన్ని ఊహిస్తున్నాను, దేవుడు ప్రపంచాన్ని ఇస్తాడు. నేను అడుగుతున్న దేశాన్ని ఇస్తాడని విశ్వాసాన్ని వెల్లడిపరుస్తున్నాను, దేవుడు ప్రపంచాన్ని ఇస్తాడు. నేను అడుగుతుంది నేను ఇస్తాడని వెల్లడిపరుస్తుంది గొర్రె పిల్ల. ఇయ్యకముందే చెప్పాడు తన కుమారునితో, కొడుక గొర్రె పిల్లను యెహోవాయే. తన విశ్వాసాన్ని వెల్లడిపరిచాడు. దేవుడు గొర్రె పిల్లనివ్వలా? చెప్పండి. నీ విశ్వాసాన్ని నువ్వు వెల్లడిపరచగలిగితే, గొర్రె పిల్ల అన్న విశ్వాసాన్ని వెల్లడిపరిస్తే ఆయన పొట్టేళ్ళు ఇస్తాడు. నువ్వు 10 అని విశ్వాసాన్ని వెల్లడిపరిస్తే ఆయన 20 ఇస్తాడు. నువ్వు అడుగుదానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడు యేసు. కానీ ఆయన నీ పట్ల ఒక కార్యాన్ని చేర్చే ముందు నీ విశ్వాసాన్ని నీవు వెల్లడిపరచాలి. మరొక విషయాన్ని ఈ వాక్యం అర్థమవటానికి మీకు చెప్తాను. గొల్యాతు మీదకి దావీదు యుద్ధానికి వెళ్తూ ఎలా వెళ్ళాడు? ఒడిశాల ఏటి లోయలోనికి వెళ్ళాడు. 5 నున్నటి రాళ్ళు వేరుకున్నాడు. తన దగ్గర ఉన్న సంచులు వేసుకున్నాడు. 5 నున్నటి రాళ్ళు తీసుకొని ఏటిలోకి వెళ్ళి 5 నున్నటి రాళ్ళు ఏరుకొని తన సంచులో వేసుకొని ఒక రాయి ఒడిచేల్లో పట్టుకొని తిప్పుకుంటూ వెళ్తున్నాడు. ఎవరిది? ఎవరి మీదకి? హలో, గొల్యాతు మీదకి వెళ్తూ నిన్ను రాత్తో కొడతాను, నువ్వు నేలబడిపోతావు అన్నాడా? నీ తలనెగత్తానన్నాడా? మొదటి సమయాల పుస్తకం 17:46 గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్తున్న దావీదు అంటున్న మాట, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల ఏంటి వెళ్ళేదేమో చెప్పాలి ఒడిశలతో. కానీ విశ్వాసాన్ని వెల్లడిపరుస్తున్నాడు, నా దేవుడు నీ కత్తినే నాకు ఇస్తాడు, నీ కత్తితోనే నీ తల తెగేస్తా అంటూ విశ్వాసాన్ని వెల్లడిపరిచాడు. ఒడిశలతో వెళుతూ తల తెగేస్తా అంటున్నాడు. తన విశ్వాసాన్ని వెల్లడిపరిచాడు. దేవుడు ఏం చేశాడు? దావీదు తన విశ్వాసాన్ని వెల్లడిపరిచాడు. దేవుడు దావీదు విశ్వాసాన్ని ఘనపరిచాడు. సోదరులారా, నీ జీవితంలో కష్టాలు ఎందుకు తీరట్లేదో చెప్పన, నీ అప్పుల నుండి నువ్వు ఎందుకు విడుదల పొందట్లేదో చెప్పన, నీ కష్టాలు ఎందుకు నీకు దూరం కావట్లేదో చెప్పన,
విశ్వాసం వెల్లడిపరచక విశ్వాసాన్ని వెల్లడిపరచాలి. ఒడిచాలతో వెళుతూ దావీదు అంటాడు, గొలియత్ నీ తల నరికేస్తాను, కత్తి ఎక్కడదరా నీకు, ఇంక నా కత్తి ఎందుకు, నీ కత్తి, నీ కత్తి ఉందిగా. స్తోత్రం, హల్లెలూయ. గొర్రె పిల్ల ఇస్సాకును బలర్పించడానికి వెళ్తూ గొర్రె పిల్లను దేవుడు చూసుకుంటాడు. అదే గొర్రె పిల్లని దేవుడు చూసుకుంటాడు అంటే దేవుడు ఏమిచ్చాడు, నీ పట్ల చేయడా, ఆ దేవుడిని దేవుడు కాదా, కడుపు నొప్పి తగ్గితే ఆయనేం దేవుడు. మనుషులకు అసాధ్యమైనది సాధ్యపరచగలిగిన వాడే దేవుడు. ఆయనే నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసా. నా ప్రభువు చెప్పాడు, రోగాల మీద వెర్రి, రోగాలకు వ్యతిరేకంగా లే, నీ విశ్వాసాన్ని వెల్లడిపరచో, మరణానికి వ్యతిరేకంగా లే, నీ జీవాన్ని వెల్లడిపరచో, ఆర్థిక పరమైన ఇబ్బందులకు వ్యతిరేకంగా లే, నీ జీవాన్ని వెల్లడిపరచో, నీ విశ్వాసాన్ని. ఒక్క మాట చెబుతున్నా, ఉపదేశాన్ని హృదయంలో చేర్చుకొని దాన్ని అత్యున్నత స్థానంలో దాచిపెట్టుకొని ఆ ఉపదేశం నీలో ఫలిస్తుండగా, ఇప్పుడు నేను చెబుతున్న వాక్యం మీలో ఫలిస్తుందా, నిద్రపోయిందా, అరే మాట్లాడరే, ఇప్పుడు ఈ వాక్యం ఫలిస్తుందా, మరి బయటికి వెళ్ళు, పండుకోక మునిపే వాక్యం నీలో పనిచేస్తుండగానే నువ్వు లోబడిపోవాలి. అలా లోబడిపోయి నేమే తన విశ్వాసాన్ని చెప్పరే. క్రియల మూలంగా ఆమె, హలో హలో, నీతిమంతురాలని తీర్చబడింది. మరొక మాట ఈ రాహాబును గురించి మీతో చెప్తాను, అదే 2:11. మేము వినినప్పుడు మా గుండెలు, హలో, ఎన్ని ఉపదేశాలు విన్నా కర్రగని కఠిన హృదయాల్లో దేవుడే కార్యం చేయడు. కొన్ని రాతి నేలను పడుతున్నాయి కఠిన హృదయాలు. వాక్యం వింటూనే ఉంటారు, వారి హృదయాలు కరగవు, కన్నీరు రాదు. కన్నీరు వచ్చినా మూడు చుక్కలే, మళ్ళీ బయటికి వెళ్ళగానే కఠినమైపోతుంది. పిల్లలారో, రాహాబు విశ్వాస వీరుల జాబితాలోనికి తన పేరు తెచ్చుకోవటానికి ఒక గొప్ప సాక్షి సమూహంలో స్థాయిని, చోటుని సంపాదించుకోవటానికి ఆమె గుండె కరిగిపోయేది. ఏంటి మరి నీ గుండె, ఎన్ని ప్రసంగాలు విన్నా కరగవా, లోబడవా, కరిగిపోయింది అంటే అర్థమేంటి, మెత్తనిది చెప్పండి, ఐస్ క్రీమ్ లాంటి హృదయం. వాక్యం ముందు నిలబడితే కరిగిపోద్ది ఆ గుండె. రాహాబు హృదయం ఎలాంటిది, ఐస్ క్రీమ్ లాంటిది, ఆకారమే పోద్ది ఇక వాక్యం ముందు నిలబడితే, ఐస్ క్రీమ్లా కరిగిపోద్ది అంతే. పెట్లో నుండి ఐస్ క్రీమ్ను బయట పెడితే కనుక ఏ విధంగా సూర్యరశ్మి తగలగానే కరిగిపోతుందో, కొంతమంది వాక్యం విన్నప్పుడు ఊరుకునే కరిగిపోతారు. వాళ్ళే రాహాబు వంటి మనస్తత్వం కలిగిన వారు. కొంతమంది కఠిన హృదయం, ఎన్ని ఉపదేశాలను చేయి లోబడరు, వాక్యానికి విధేయత చూపరు, మెత్తని హృదయం వారికి ఉండదు. నీ మనసు ఎలాంటిది, రాహాబు మనసేనా, రాహాబు గుండెనా? ఈరోజు నేను ఎవరి గురించి చెప్తున్నా, రాహాబును, ఆమె గుండె కరిగిపోయేదండి. మన్ను కరుగుతున్నావా, ఇన్ని ఉపదేశాలు చెబుతున్నా కరుగుతున్నావా నీవో? మరొక మాట రాహాబు గురించి 13:13. 12:13, నేను మీకు ఉపకారం చేసేదని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకును నిజమైన ఆనవాలిచ్చి నా తండ్రియో నా తల్లియో, నా తండ్రియో నా తల్లియో, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండ్రును, వారికి కలిగి ఉన్న వారందరూ సావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని. హలో, ఆమె ఉపదేశం చేర్చుకోవటమే కాదు,
ఆమె ఉపదేశాన్ని మిద్ది మీద అత్యున్నత స్థానంలో దాచుకోవటమే కాదు, ఆ ఉపదేశం ఎదుట తన విశ్వాసాన్ని వెల్లడిపరచటమే కాదు, దేవుని వాక్యం విన్నప్పుడు ఆమె గుండె కరిగిపోయిందే కాదు, ఆమె తన స్వజనుల రక్షణ కొరకు. హల్లెలూయా. ఎవరు? నా తల్లి, నా తండ్రి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెండ్రు, వారికి కలిగిన వారందరూ. అడుగుతున్నా సోదరులారా, ఎప్పుడైనా ఈ ప్రార్థన చేసావా? యెషయా, ఇంకా రక్షణ అనుభవంలోకి రానివారు నా ఇంట్లో ఉన్నారయ్యా, నన్ను కన్న తల్లికి రక్షణ అనుభవం లేదయ్యా, నన్ను కన్న తండ్రికి రక్షణ అనుభవం లేదయ్యా, ఇంకా రక్షింపబడలేదయ్యా, ఇంకా నీ సన్నిధిలో నాటబడలేదయ్యా, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెండ్రు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెండ్రు, వారికి కలిగిన పిల్లలు నశించిపోతున్నారయ్యా, నాతో పాటు వారిని కూడా బ్రతకనివ్వండయ్యా, వారిని కూడా బ్రతకనివ్వండయ్యా, వారిని కూడా రక్షించండయ్యా అని వాక్యోపదేశాన్ని ప్రతిమాడుకుంటుంది. సోదరులారా, నీ రక్షణ అనుభవం నువ్వు ప్రభుని అంగీకరించిన నీవు ఇంకా యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించక వాక్యం తెలిసినా కూడా రక్షణ మారుమనసు పశ్చాత్తాప అనుభవాల్లోనికి రాని వారు నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? నీ రక్త సంబంధికుల్లో ఎంతమంది ఉన్నారు? నీ అన్నదమ్ముల్లో ఎంతమంది ఉన్నారు? నీ అక్క చెల్లెండ్రు ఎంతమంది ఉన్నారు? నేను అంటాను, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీ అక్క చెల్లెండ్రు జ్ఞాపకం రావట్లేదా నీకు? నీ అన్నదమ్ములు జ్ఞాపకం రావట్లేదా? నిన్ను కన్న తల్లి, నిన్ను కన్న తండ్రి, నీ ఇంటి వారిని గుర్తు రావట్లేదా? వారి ఇళ్ళల్లో ఫంక్షన్ జరిగితే నీవు, నీ ఇళ్ళల్లో ఫంక్షన్ జరిగితే వాళ్ళు ఎంత దారుణంగా రాసుకుంటారు, ఎంత దారుణంగా జతపరచబడతారు, నా వాళ్ళండి. మరి దేవుని సన్నిధిలో నీ వాళ్ళ పేర్లు ఉన్నాయా? నీ భార్య అక్కర్లేదా సోదరుడా? నీ భర్తకు మారు మనసు అక్కర్లేదా? ఈ రాహాబను వేశ్య తాను రక్షింపబడి తాను ఉపదేశాన్ని చేర్చుకొని తాను ఉపదేశాన్ని దాచిపెట్టుకొని ఆ ఉపదేశం ద్వారా తన యొక్క తన విశ్వాసాన్ని వెల్లడిపరిచి ఆ ఉపదేశం విన్నప్పుడు కరిగిపోయి ఇప్పుడు తన తల్లి, తన తండ్రి, తన అన్నదమ్ములు, తన అక్క చెల్లెండ్రు వారికి కలిగిన వారందరినీ ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తుందండి. మరి నీ ఇంటిలో ఎంతమంది నశించిపోతున్నారుగా? నీ రక్త సంబంధికుల్లో ఎంతమంది నశించిపోతున్నారుగా? రేపొద్దున నువ్వు వెళ్ళి పరలోక సింహాసనమే కూర్చుంటే నిన్ను కన్న తల్లి నీ ఎదుట అగ్నిలో కాల్చబడుతుగా. అప్పుడేం చేస్తావు? నీ అక్క ఒక్కగానొక అక్క, ఒక్కగానొక చెల్లి నీ ముందు అగ్నిలో నశించిపోతుంటే నీకు బాధ్యత లేదా? రక్షింపబడిన సమరయ స్త్రీ, నా గ్రామం అంతా రక్షింపబడాలని చెప్పి పట్టణాన్ని యేసు యొద్దకు తీసుకుని వచ్చింది. నీ వారిలో ఒక్కరినైనా ప్రభు యొద్దకు నడిపించావా? వారికి వచ్చిన రోగాన్ని ఆస్కారం చేసుకొని రండి అని లాక్కొచ్చావా? వారి ఇంట్లో ఉన్న పరిస్థితిని ఆధారం చేసుకొని రండి అని లాక్కొచ్చి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టావా? వారింట్లో దుఃఖం ఉంది, వేదన ఉంది, రోగం ఉంది, సమస్య ఉంది, సాతాను శక్తుల ప్రభావాలను దాన్ని ఆసరాగా చేసుకొని తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టావా? లేదు. నీవు రాహాబు తన క్రియల మూలంగా నీతిమంతురాలను తెచ్చబడింది. సోదరుడా, ఒక రాహాబును వేషకున్న తీర్మానం నీకు లేదా? నీ తల్లి, నీ తండ్రి, నీ అక్క చెల్లెండ్రు, నీ అన్నదమ్ములకు వచ్చిన బాధ్యత దేవుడు రేపొద్దు నిన్ను లెక్క అడగడనుకుంటున్నావేమో, డొక్క చించుతాడు. జాగ్రత్త.
కయీను నీ తమ్ముడైన ఏబెలు ఎక్కడా? మరొక మాట చెప్తాను, వింటారా? ఆదికాండ 3వ అధ్యాయంలోనేమో ఆదామా నీవెక్కడా అన్నాడు, 4వ అధ్యాయంలోనేమో నీ తమ్ముడైన. ఫస్ట్ ప్రశ్న నీకే, నీవెక్కడా? నెక్స్ట్ నీ తల్లి ఎక్కడా? నీ భర్త ఎక్కడా? నీ భార్య ఎక్కడా? నీ అన్నదమ్ములు ఎక్కడా? ఆలోచించు పిల్లలారా, ఒకసారి హృదయపూర్వకతలో తీసుకో. బాప్తిసం పొందుటకు నీకు ఆటంకం ఏంటి అడుగుతున్నారా? రాహాబు తన ఇంటి వారిని జ్ఞాపకం చేసుకుందండి. తాను రక్షింపబడి తన ఇంటి వారిని, తన అన్నదమ్ముల్ని, తన అక్క చెల్లెండ్రిని జ్ఞాపకం చేసుకో. నేను అడుగుతున్నా, నువ్వు రక్షింపబడ్డావు, ఇంకా నీ సహోదరి వేశ్యావృత్తి చేస్తుంది, నాకు తెలుసా విషయం. నీకు బాధ్యత లేదా? నీకు బాధ్యత లేదా? బాధ్యత లేనప్పుడు ఆమెకు నీకు సంబంధమే ఉంది? నీ సహోదరుని గురించి ఆత్మ సంబంధమైన విషయాల్లో నీకు బాధ్యత లేనప్పుడు, నీ సహోదరుని గురించి ఆత్మ సంబంధమైన విషయాల్లో బాధ్యత లేనప్పుడు మిగిలిన విషయాల్లో బంధం నిలుపుకోమని ప్రభువు చెప్పాడా? తెచ్చుకోమన్నాడుగా. ఇందులో బంధం ఉండాలి. నిన్న దేవుని సన్నిధిలో ప్రార్థించాను, నా అక్క చెల్లెండ్రు, నా అన్నదమ్ములకి, నా అక్క చెల్లెండ్రికి, నా మరదళ్ళకి, వదినలకు, నా కన్న తల్లిదండ్రులకి, నా అత్తకు, అత్త వారింటందరికీ బాప్తిసం ఇచ్చుకున్నాను. స్తోత్రం. ఈ రాత్రి చెప్తున్నాను, రాహాబు తన క్రియల మూలంగా నీతిమంతురాలని తీర్చబడింది. మన రాహాబు రక్షింపబడగానే అందరినీ రక్షణలో తెచ్చుకోవాలని పోరాడింది. ఎవరామే? మరి నీవు? నీ తల్లిని గుర్చిన బాధ్యత నీకు లేదా? నీ తండ్రిని గుర్చిన బాధ్యత నీకు లేదా? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఒకడికి బతుకున్నంతకాలం అమ్మదమ్ములు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రులు జ్ఞాపకం రాలేదంటే ఒకడికి, హలో, చచ్చిన తర్వాత పాతాళంలోకి వెళ్ళాడట ధనవంతుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రహాము తండ్రి, ఇంకా నాకు భూమి మీద 5 సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళు కూడా ఇక్కడికి రాకుండా ఉండడానికి నన్ను ఒక్కసారి అక్కడ ఏరా. భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళని జ్ఞాపకం రాలేదా? ఒళ్ళు కాలేసరికి అక్కడ జ్ఞాపకం వచ్చారా? ఇక్కడికి పాతాళంలో జ్ఞాపకం వచ్చారటండి అన్నదమ్ములు. పాతాళంలోకి వెళ్ళిన తర్వాత ఆ ధనవంతుడు ఏడుస్తున్నాడు, ఈ నాశనకరమైన, ఈ వేదనకరమైన స్థలములోనికి ఇంకా నా అన్నదమ్ములు రాకుండా, ఇంకా 5 ఉన్నారు వారు రాకుండా నేను ఒకసారి వెళ్ళొస్తానయ్యా. అక్కడ మోషే లాంటి ప్రవక్తలు ఉన్నారు. రాహాబు పాతాళంలో కాదు, తాను రక్షింపబడిన ఉపదేశం ఉన్న చోటే మొరపెట్టుకున్నది. అయ్యా, నా తల్లి, నా తండ్రి, నా అన్నదమ్ములు, నా తల్లిండ్రో, వారికి కలిగిన వారందరినీ రక్షించయ్యా. వా, ఎంత గొప్ప ప్రార్థన! రాహాబును చూసి ఈరోజు ఒక పాఠాన్ని నేర్చుకో. నీ తల్లి ఎంత కన్నీళ్ళు ఇస్తుందో నువ్వు దాచుకుంటున్నావేమో, ప్రభు నీ ఎదుట బయలుపరుస్తున్నాడు ఈరోజు. జాగ్రత్త! రాహాబు తన స్వయింటి వారిని రక్షించుకుందండి, రక్షించుకుంది. మరి నీవు ఒక్కరిని రక్షించావా? ఒక ఆత్మను దేవుని ఎందుకు నడిపించావా? ఒక్క ఆత్మను ప్రభు ఎందుకు నడిపించావా? ఇన్ని గొప్ప కార్యాలు చేసినా ఇలా రాహాబు గురించి చెప్పుకుని వెళ్ళిపోతే 2వ అధ్యాయంలో చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. నేను చెప్పలేదు, ఇన్ని గొప్ప కార్యాలు చేసిన రాహాబు, మీరు చెప్పండి. ఇప్పుడు 1, ఉపదేశాన్ని చేర్చుకుంది. 2, ఉపదేశాన్ని అత్యున్నత స్థానంలో దాచిపెట్టింది. 3, ఉపదేశం ఎదుటికి వెళ్ళి విశ్వాసాన్ని వెల్లడిపరిచింది. 4, ఉపదేశము దగ్గరికి వెళ్ళి తన స్వజనుల రక్షణ కొరకు వేడుకుంది. 5, వాక్యమునగానే కరిగిపోయే సాధువత్వం గురించి కలిగింది. ఆమె కుటుంబ వ్యవస్థలో ఒక గొప్ప మార్పు తెచ్చాడు.
వేశ్యను ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? చెప్పరే. అండే గారు, కానీ సల్మన్ అనేవాడు, సొలొమోను కాదండు, సల్మన్, సల్మన్ అనేవాడు, దావీదు వంశం నుండి వచ్చిన ఒక సల్మన్ అనేవాడు, ఈమెను ఈమె క్రియలను చూసి పెళ్లి చేసుకున్నాడు, ఈమె నీతి క్రియలు చూసి పెళ్లి చేసుకున్నాడు సల్మన్. మత్తి సువార్త 5వ వచనం, నయసోను సల్మనును కనెను, సల్మను రహాబునందు బోయజును కనెను. స్తోత్రం చెప్పండి. ఈ రహాబు కన్న కొడుకు పేరేంటి? అందరనండి, అందరనండి, అందరనండి. ఎవరి బోయజు? భాగ్యవంతుడు, రిచ్ మ్యాన్. ఓ మాట చెప్పిన, ఒక పాపి రక్షింపబడి తన జీవితాన్ని కట్టుకుంది, కుటుంబాన్ని కట్టుకుంది. ఒక వేశ్య జీవితం కట్టబడింది. కట్టబడటమే కాదండి, వేశ్య నుండి ఒక భాగ్యవంతుడు బయటకు వచ్చాడు. దీని ఆంతర్యం ఏంటో తెలుసా? నీ జీవితం నిజంగా కట్టబడితే రాహాబువులే నీ క్రియల మూలంగా నువ్వు నీతిమంతుడు అయితే నీలో నుండి భాగ్యవంతులు దేవుడు పుట్టిస్తాడు. బోయజ్ ఎంత భాగ్యవంతుడు? బెత్లెహేములో బోయజ్ కన్నా ధనవంతుడు ఇంకొకడు? అంటే అర్థమేంటి తెలుసా? ఒక పాపి, చాలా మనసు పెట్టి వినండి, ఒక పాపి ఉపదేశాన్ని చేర్చుకొని, ఉపదేశాన్ని దాచుకొని, ఉపదేశం ఎదుట తన విశ్వాసాన్ని వెల్లడిపరిచి, వాక్యం విన్నప్పుడు మెత్తని మనసుతో కరిగిపోయి, దేవునికి లోబడిపోయి, తాను రక్షింపబడి ఇతరులను రక్షించితే, తను పాపాన్ని విడిచిపెట్టి ఇతరులను కూడా ఆ కోవలోకి నడిపించగలిగితే, వారి ఆర్థిక స్థితిని దేవుడు శాసిస్తాడు. 100% చెప్తున్నాడు ఈ విషయాన్ని. దేశంలో పేదలుంటారంట, కానీ ప్రభు అన్నాడు, ఈ మాటలు విని వాటి చొప్పున నడుచుకున్న మీలో పేదలు ఉండనే. రెండు మాటలు ఒకే అధ్యాయంలో రాయబడ్డాయి. దేశములో పేదలుంటారు, కానీ మీలో పేదలుండరు. విశ్వాసంతో వెల్లడి చేస్తున్నాను, మీలో పేదలు ఉండనే ఉండరు. మీ ఆర్థిక స్థితిని యేసు శాసిస్తున్నాడు, భాగ్యవంతులవుతారు. యేసునామమున మీరు రక్షింపబడండి, మీరు పాపాన్ని విడిచిపెట్టి చూడండి, మీ ఆర్థిక స్థితిని నా ప్రభు శాసిస్తాడు. రాహాబెవరు చెప్పండి? ఈ వేశ్యకు పుట్టినోడు పేరేంటి? బోయజ్. ఎవరు? భాగ్యవంతుడు. భాగ్యవంతుడే కాదు, ఆయన గురించి ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నా. ఈ బోయజ్ అర్ధరాత్రి వేళ పొలంలో పడుకుంటే ఒక సౌందర్యవతి ఆయన వచ్చి ఆయన పాదాల దగ్గర పడుకుంది. అర్ధరాత్రి వేళ ఒక సౌందర్యవతి వచ్చి బోయజ్ కాళ్ళ దగ్గర పడుకుంటే, నా కుమారి. ఎవరైనా, ఎవరైనా, అరే వేశ్యకుడు కండి బోయస్, తన తల్లి వ్యభిచారి వేశ్య. ఆ వేశ్యకు పుట్టిన బోయసు ఎవరో తెలుసా? అర్ధరాత్రి వేళ ఆయన కళ్ళములో ఉన్నప్పుడు, పొలముల ఒంటరిగా ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చి ఆయన పాదాల దగ్గర పడుకొని సెంగు కప్పమని అడిగితే, నా కుమారి. నీ మనసు మారితే నీలో నుండి పవిత్రులు పుట్టుకొస్తారు. మధ్యరాత్రిలో కూడా పాపము చెయ్యని పరిశుద్ధులు వస్తారు మనలో నుండి. మనం చనిపోయి ఉండొచ్చు, మనం చనిపోవచ్చు. నీ ఒక వ్యభిచారు కావచ్చు, నువ్వు ఒక దొంగ కావచ్చు. నీలాగే నీ పిల్లలు అవుతారన్నా, నువ్వు మారు. నీలో నుండి పుట్టుకొచ్చిన వాడు ఎవడవుతాడు చెప్పున? బోయస్. పాపమే వచ్చి ఆయన కాళ్ళ దగ్గర అవకాశం కల్పించిన మధ్యరాత్రి వేళ పరిశుద్ధతను కాపాడుకోగలిగిన వారు రాహాబులు ఉండొచ్చారు. స్తబ్బులు కొట్టాలనిపించలేదు మీకు?
మరొక మాట చెప్పనా, సియోన్లో వెళ్ళే వారి పేర్లు కొన్ని యెషయా గ్రంథంలో రాయబడ్డాయి. అందులో మొదటి పేరు ఏంటో తెలుసా? రాహాబు సంతతిని నేను ఎరుగుతున్నాను. సియోన్కి వెళ్ళే వారిలో ఎవరు? రాహాబు సంతతి ఉన్నారు. సియోన్ అంటే ఎత్తబడే సంఘంలో. ఇలా రాహాబును గురించి చెప్పాలంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ రాత్రి నీ స్థితిని మార్చుకుంటే నీ ఆర్థిక పరమైన స్థితిని నా యేసు శాసించాలని ఆశపడుతున్న రాత్రి. నువ్వు పేదదానిగా పేదవాడిగా దరిద్రుడిగా బ్రతకడం అవసరం లేదు, నీ స్థితిని నా ప్రభు శాసిస్తాడు. ఆమేన్. రాహాబు సమాధానంగా చేర్చుకుంది, తమ క్రియల మూలంగా నీతి మంత్రాలను తీర్చిపడింది. అట్టి కృప పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించును గాక. సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, భూకంపం కలిగి చిక్కులేకారచే రోజు, భూకంపం కలిగే రోజు, దిక్కులేకారచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు అతియదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంత ఏడ్చే రోజు, అతియదే ఆ రోజు. విచారులు ఏడ్చే రోజు, మోసగాండు కుందే రోజు, విచారులు ఏడ్చే రోజు, మోసగాండు కుందే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంత దొల్లే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంత దొల్లే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి. ప్రార్థించండి, మౌనంగా ఉండదమ్మా. అతియదే ఆ రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంత ఏడ్చే రోజు, అతియదే ఆ రోజు. విడతల దండొచ్చే రోజు, నీవరక్తమయ్యే రోజు, విడతల దండొచ్చే రోజు, నీరు రక్తమయ్యే రోజు, భాగీరథిలే రోజు, పర్వతములు పగిలే రోజు, కోపాగ్నిరగిలే రోజు, పర్వతములు పగిలే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు, యెషయా ఆ రోజు శ్రమ నుండి. ప్రార్థించండి, కన్ను తెరవద్దు. అతియదే ఆ రోజు, పిల్ల చాడ తల్లికి లేక, తల్లి చాడ పిల్లకు రాక, తల్లి చాడ
తల్లికి రాక చెట్టుకొకరు పుట్టకొకరై అనాథులై అరచే రోజు అయ్యో ఎలాంటి పరిస్థితి రాబాబు వాటికి చూచిన రాబాబు వాటికి చూచిన రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు ఎస్సయ్యా ఆ రోజు శ్రమ నుండి రోజు ఏసయ్యొక్కట రోజు ఏడేండ్ల శ్రమల రోజు పాపులంత ఇచ్చే అదే అదే ఆ రోజు బొంగని కాళ్ళొంగే రోజు ఎడ్వని వారేడ్చే రోజు వంగని కాళ్ళుంగి రోజు ఎడ్వని వారేడ్చే రోజు ఎరుగని వారెరిగే రోజు గుండు పగిలి పేర్చే రోజు ఎరుగని వారెరిగే రోజు పగిలి ఏడ్చే రోజు కానీ ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు ఏసయ్యా ఆ రోజు అదే ఆ రోజు ఏసయ్య ఉగ్రత రోజు ఏడేండ్ల శ్రమల రోజు పాపులంత అదే అదే ఆ రోజు ఏసయ్య ఉగ్రత రోజు ఏడేండ్ల శ్రమల రోజు రోజు. ఒకవేళ ఆ ముందున్న దేవుని ఉగ్రతకు ఇది ఒక సూచనేమో, మనం నేత్రములు తెరుచుకుంటావా? ఈరోజు ప్రపంచం ఎంత భయాందోళనకు గురవుతుంటే, రేపొద్దున రాబోతున్న ఏడేండ్ల మహాశ్రమలలో ప్రపంచం ఏమైపోతుందో.